హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మాలిన్ ఇన్ఫినిటీ. ఇవాళ స్పెషల్ పంచదార లేనటువంటి హెల్తీ లడ్డు. ఇది కాల్షియం రిచ్ ఫుడ్. జస్ట్ ఒక 10 నిమిషాల్లో అయితే తయారవుతుంది. మార్నింగ్స్ కానీ ఈవినింగ్స్ కానీ అసలు తీపి తినాలనిపించినప్పుడు గనక తింటే సూపర్ గా ఉంటుంది గైస్. అలాగే మన బాడీలో కూడా కాల్షియం పెరుగుతుంది. లేట్ లేకుండా వీడియోని అయితే మొదలు పెడతాం. మన ఛానల్ ఎవరన్నా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే ఒక లైక్, సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్ ఆన్ చేసుకోవడానికి ప్రయత్నించండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈ రెసిపీకి ముందుగా ఒక కప్పు నువ్వులు తీసుకోవాలి. తీసుకొని బాణలి పెట్టుకొని వేయించుకోవాలి. ఫస్ట్ ఒక నిమిషం పాటు వేయించుకోవాలి. ఎక్కువ అయితే మనం వేయించుకోకూడదు. ఒక 2 నిమిషాల పాటు ఇలా ఫ్రై అయితే మనం చేసుకోవాలి గైస్. సో అయిపోయింది, నెక్స్ట్ పక్కకి అయితే తీసేసుకుందాం. అదే కడాయిలోనే మనం అయితే బాదము జీడిపప్పు అయితే మనం వేయించుకోవాలి గైస్. గుప్పెడు బాదం, గుప్పెడు జీడిపప్పు అయితే మేము తీసుకున్నాము. సో ఇది నెయ్యిలో అయితే ఫ్రై చేసేసుకుందాం. అది వేగే లోపైతే మనం ఇదైతే ఎండు ఖర్జూరాలు తీసుకుందాం. ఈ ఎండు ఖర్జూరాల లోపల అయితే గింజల్ని తీసేయాలి. గింజల్ని తీసేసిన తర్వాత దీన్ని పేస్ట్ అయితే మనం చేసుకోవాలి. అండి గైస్, పేస్ట్ చేసుకుంటే ఇలా అయితే మనకు కనిపిస్తుంది. సో ఇది కూడా వేసేసుకుందాం ఇందు లోపలికి. 1 మినిట్ పాటు ఫ్రై చేసుకున్నాం గైస్. పక్కగా అయితే తీసేసుకుని మిక్సీ జార్లో మిక్సీ పట్టుకుందాం. నెక్స్ట్ అయితే ఒక్కలు ఒక్కలుగా మనం డ్రై ఫ్రూట్స్ అయితే మిక్స్ చేసుకుందాం. మిక్సీ పట్టుకుందాం. నువ్వులు వేయించుకున్నాం కదా, సో ఆ నువ్వుల్ని కూడా మనం అయితే మిక్సీ పట్టేసుకుందాము. ఆ నువ్వుల్లోకి అయితే ఒక 4 యాలుక్కబుడ్డలు అయితే మనం తీసుకోవాలి. దాంతోపాటే మొత్తం ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా అయితే మనము మిక్సీ పట్టుకుందాం. మిక్సీ చేసుకున్న దాన్ని పక్కన అయితే పెట్టేసుకోవాలి. సెకండ్ టైం కూడా మనం గ్రైండ్ చేసేసుకుందాం. సో సెకండ్ టైం వచ్చేసి కొద్దిగా అయితే మనం పక్కన పెట్టుకోవాలి, ఉంచుకోవాలి. నెక్స్ట్ అయితే నువ్వులను అయితే మనం మిక్స్ చేసుకున్నాం కదా, సో ఆ తర్వాత అయితే మనం ఒక కప్పు బెల్లం అయితే తీసుకోవాలి. సో మనం తీసుకున్న బెల్లాన్ని ముందు మనం అయితే మిక్సీ పట్టుకున్నాం కదా, సో ఆ నువ్వుల పౌడర్లోకి అయితే మనం కలిపేసుకుందాం. మనం ముందు ఎండు ఖర్జూరం అయితే తీసుకున్నాం కదా, సో అక్కడ ఒక 3 ఎండు ఖర్జూరాల పేస్ట్, ఇక్కడ ఒక 3 ఎండు ఖర్జూరాల పేస్ట్ అయితే మనం యాడ్ చేసుకోవాలి. సో అంతా అయితే మనం కలిపేసుకుందాం. ఇలాగ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ అయితే మనం మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలి. గైస్, ఇక్కడైతే మనము కంటిన్యూస్గా కాకుండా జస్ట్ ఆగి మనము జస్ట్ అలా ఆగి ఆగి అయితే మనము సో అలా మిక్సీ పెట్టి పక్కకు అయితే తీసేసుకుని మొత్తాన్ని అయితే మనం మిక్సీ పట్టుకుందాం. అదంతా మిక్సీ పట్టిన తర్వాత మనం ఒక కప్పు పల్లీలు అయితే తీసుకోవాలి గైస్. సో దీన్ని మొత్తం కంప్లీట్గా అయితే మనము చేసుకోకూడదు, జస్ట్ ఒక్కలు ఒక్కలుగా అయితే మిక్సీ పట్టుకోవాలి. వేయించిన పల్లీలను అయితే మనం ఒక్కలు ఒక్కలుగా అయితే మిక్సీ పట్టేసుకుందాం. సో ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న ఈ పల్లీల పొడిని అండ్ ముందు ప్రిపేర్ చేసుకున్న ఆ పొడిని అయితే మనం రెండింటిని అయితే మిక్స్ చేసేసుకోవాలి బాగా. ముందు అయితే మనం డ్రై ఫ్రూట్స్ మిక్సీ పట్టుకున్నాం కదా, సో వీటి అన్నిటిని కూడా కలిపేయాలి. ఇప్పుడు దీంతోనే బాగా కలుపుకోవాలన్నమాట మొత్తాన్ని. సో స్టార్టింగ్లో అయితే మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నాం కదా, సో అందులో నెయ్యిని మనము ఇందులోకే యాడ్ చేసేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, ఇది ఇంకా ఉండలు కట్టుకోవడమే లేట్. సో రెడీ అయిపోయింది గైస్ టేస్టీ టేస్టీ నువ్వుల లడ్డు అండ్ హెల్తీ లడ్డు. సో మనకైతే మన హెల్తీకి అయితే చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది గైస్. కాల్షియం అంటే కాల్షియం రిచ్ ఫుడ్ కాబట్టి మన బోన్స్ కూడా స్ట్రాంగ్ గా ఉంటాయి. ఉమెన్స్ ప్రెగ్నెన్సీ సిచ్యువేషన్ లో కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. సో మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. అండ్ మన వీడియోస్ కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ఒక లైక్, సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఆ వీడియో. జై హింద్.